మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ ఫైబర్ నెట్ స్కామ్లో అది 30వ తారీఖు వాయిదా పడింది. ఏకంగా 30 కాదు నిజానికి, కోర్టు 23కే అన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ అడ్వకేట్ హరీష్ సాల్వే అభ్యర్థుల మీద అది 30కి వాయిదా పడింది. ఇంకోటి ఇప్పుడు ఎలాగో ఆయన బెయిల్ మీద మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారని చెప్పి హరీష్ సాల్వే చెప్పిన తర్వాత ఎలాగ 28 దాకా ఉంటారు కదా, అంత లోపల అరెస్ట్ చేయము అని సిఐడి ఎలాగో హామీ ఇచ్చిన తర్వాత దాన్ని 30కి వాయిదా వేశారు. అంటే ఇంకో 2 రోజులు హరీష్ సాల్వే పుణ్యాన అది వాయిదా పడింది అనుకోవాలి. రెండో విషయం, ఈ 9వ తారీఖు ఈ పిటిషన్ను విచారిస్తామన్నారు కాబట్టి 8వ తారీఖు 17A మీద తీర్పు వస్తుంది, ఆ విధంగా మొత్తంగా రిలీఫ్ వస్తుందని కూడా చాలామంది అడ్వకేట్లు చంద్రబాబు కేసులలో లేకపోతే తెలుగుదేశం తరఫున వాదిస్తున్న వాళ్ళు అనేక మంది చెప్పారు. నేను అవన్నీ విన్నాను కూడా, కానీ అది జరగలేదు. అది ఎందుకు జరగలేదు అది మళ్ళీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఆ కేసులో తీర్పు 23వ తారీఖు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు కాబట్టి వాయిదా వేశారు అని ఒక వివరణ వినిపిస్తుంది. ఈ వివరణ కూడా ఎంతవరకు సరైంది, ఇది కూడా పూర్తిగా సరైంది కాదు. ఎందుకు కాదు నేను ఇంకో వీడియోలో చెప్తాను. సారాంశం ఏమంటే 30వ తారీఖు వరకు కూడా చంద్రబాబు నాయుడు కేసు అనిశ్చితంగా అస్పష్టంగానే ఉండబోతూ ఉంది. లీగల్ స్ట్రాటజీ సరిగ్గా లేదు అని చెప్పినటువంటి మాట గతంలో ఏదైతే ఉందో అది మరింత నిజమని చెప్పి ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇది వెనక్కుపోతుంది కానీ ముందుకు రావటం లేదు. అయితే ఇప్పుడు కూడా ఏమంటే అరెస్ట్ చేయము అని సిఐడి చెప్పిన హామీని అది గొప్ప విషయంగా చెప్తున్నారు. అది ఎలాగూ జరగదు, ఎందుకంటే హైకోర్టు ముందు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆరోగ్య కారణాల మీద వచ్చిన తర్వాత ఈ లోపల ఇంకో కేసులో అరెస్ట్ చేయటం అనేది అది వాస్తవికంగా ఉండదు, లీగల్గా కూడా అది ప్రొడెక్ట్ కాదు, పొలిటికల్గా కూడా జరగదు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు లాయర్ల బృందం ప్రచారం చేసినట్టు, ఆశించినట్టు, మీడియా కూడా చాలా ఎక్కువగా చెప్పినట్టు ఆయనకు ఎలాంటి ఉపశమనం ఈరోజు అయితే సుప్రీంకోర్టులో లభించలేదు. లభించలేదు సరికదా, అది ఒక బాగా 2 వారాలు వాయిదా పడింది. ఈవెన్ నిన్న ఇస్తామన్న క్వాష్ పిటిషన్ కూడా, ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ అంటే పోనీ ఇంతెందుకని సానుకూలంగా ఏమైనా మాట్లాడిందని న్యాయస్థానం మనం చూడలేదు కూడా. క్రిటికల్గా మనం చూసినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేల, త్రివేది ఎంపీల, వాళ్ళు ఏమైనా సానుకూలంగా మాట్లాడారా? అది అది కూడా ఏం లేదు. వాళ్ళు చాలా బిజినెస్ లైక్గా మాట్లాడారు. కేసు టేకప్ చేసి అది వచ్చాక ఇది అది ఎట్లాగో 28 దాకా ఉంటారు కదా, మేము 23కు చూస్తాము అని చెప్పారు. 23 నాకు సమస్య ఉందని సాల్వే చెప్పిన తర్వాత దాన్ని 30కి వాయిదా వేశారు. 23వ తారీఖున ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది అని ఒక కథనం. అది వాళ్ళేమీ ఎక్స్పెక్టింగ్ ఇట్ లేదో అన్నట్టుగా ఉన్నారు. అది అంటే ఇప్పుడు ఇక నికరమైన ఫలితం నెట్ రిజల్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకు స్పెసిఫిక్గా ఏమి హామీ లభించలేదు. రెండవది 1-2 వారాలు వెనక్కుపోయింది. 3వది 23వ తారీఖు తీర్పు ఉండొచ్చు అనే ఒక హామీ అనే ఒక మాట మటుకు వినిపించింది. ఆ తర్వాత దీపావళి సెలవులు మధ్యలో ఆటం వచ్చాయి. గతసారి దసరా సెలవులు, ఇప్పుడు దీపావళి సెలవులు. ఇంతకుముందు దసరా సెలవుల తర్వాత జరుగుతుంది అనుకుంటే అది ఇప్పుడు ఇట్లా అయింది కదా, మళ్ళీ దీపావళి సెలవుల తర్వాత కూడా ఎట్లా అనే క్వశ్చన్ కూడా వచ్చినప్పుడు అంత లోపల మొదటి వాళ్ళు ఒక అభిప్రాయం ఇదివరకే చెప్పారు. క్వాష్ పిటిషన్ మీద మా అభిప్రాయం చెప్పిన తర్వాత ఈ 2వది చూడడం మంచిది అనుకుంటున్నాము అని చెప్పారు. ఆ మేరకు అది పడింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ మీద అభిప్రాయం ఏంటి, ఎలా ఉంటుంది అనేది తెలీదు. దాని మీద కూడా కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పినట్టు వేరే షేర్ చేద్దాం. కానీ ఇప్పటికిప్పుడు అయితే మటుకు దీన్ని ఇంకో మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు బెంచ్ విన్నట్టుగా భావించండి అని. ఈరోజు మేము చేసిన హీరింగ్ను రికార్డ్ చేయండి అని కూడా వాళ్ళు చెప్పారు. ఇదే జస్ట్ లైక్ దట్ వాయిదా వేయటం కాదు, విచారణను నమోదు కూడా చేస్తున్నారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఫైబర్ నెట్ కేసులో ఈ బెయిల్ మీద జరుగుతున్న విచారణ, ఈరోజు విచారణ జరిగింది, 30కి వాయిదా పడింది అని కూడా చెప్పారు. కాబట్టి 2 వారాలు క్వాష్ పిటిషను, దాదాపు 20 రోజుల వరకు, నవంబర్ 30 అంటే ఈ నెలాఖరుకు,
ఇది నిజంగా ఊహించారా ఇంత దీర్ఘ వాయిదా? ముందు రోజు క్యాష్ పిటిషన్ మీద తీర్పు వస్తుందా లేదా అన్న దాని మీద నాకు సందేహాలు ఉండినాయి. కానీ రెండో రోజు దీని మీద ఈరోజు విచారణ జరగదేమో, ఇంత వాయిదా పడుతుందేమో అని మటుకు ఎవరు చెప్పలేదు. నేను విన్నంతలో న్యాయ నిపుణులు కానీ, ఈవెన్ ఆయా అనుకూలమైన మీడియా కానీ. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ యాంటిసిపేటరీ బెయిల్కు దానికి మధ్యలో కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయంటే రెఫరెన్స్. చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ప్రతి కేసులో కూడా ఈ 17A కూడా ఉటంకించినట్టు, పొందుపరిచినట్టు కనిపిస్తుంది. కాబట్టి అది తేలదా కానీ ఇది తేలదని, ఏదో పెద్ద కవోలు తెగితే చిన్న కవోలు దానికి అదే తెగుతుందని పాత సామెత. కాబట్టి 17A మీరు టార్గెట్ చేయడం వల్ల 17A మీద కోర్టు ఇంకా ఒక అభిప్రాయం చెప్పలేదు కాబట్టి ఇది కూడా వాయిదా పడింది. ఇదే బెయిల్ కోసం అడుగుంటే వేరే ఉండేది. బెయిల్తో పాటు ఒకేసారి ఎసరు పెట్టడం వల్ల, అంటే ఐ మీన్ మూలమే లేకుండా చేసుకోవాలి అనడం వల్ల ఉపశమనం కూడా ఇబ్బంది అయిందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనం చివరి అంశానికి వస్తే, 17A అనే దాన్ని రద్దు చేయాలి అని ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ కూడా దాని మీద తీర్పు వస్తుంది కాబట్టి 23 వాయిదా వేశారని ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఇప్పుడు ఇంకో వీడియోలో పరిశీలిద్దాం. అంశమైతే నిజమే, కానీ అంశాన్ని చెప్తున్న తీరు వాస్తవాలు ఎలా ఉన్నాయి నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను.